నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, మనము మొక్కుల కింద అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఎవరికైనా వస్త్రాలు సమర్పిస్తూ ఉంటాం. అవును. అలా సమర్పించేసిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ప్రతిమలకి కట్టి అవి మళ్ళీ మనకి ఇస్తూ ఉంటారు, వాటిని మనం వాడుకోవచ్చా? మనం సమర్పించకపోయినా కూడా మనకి ఇవ్వచ్చు వాళ్ళు ఆశీర్వచనం. అక్కడ పెట్టి అమ్మవారి కాలం ముందు పెట్టి మనకి ఇస్తారంటారా? వేరే వేరే ఇంకేదో కారణంగా మనకి వాళ్ళు అమ్మవారికి కట్టించారు అయ్యవారికి కట్టిన వస్త్రమో మనకి ఇస్తారు. అంత వేలంలో కూడా కొనుక్కుంటాం కదా, రకరకాల సందర్భాలు చెప్తున్నా. ఓకే, ఈ వేలంలో కొనేటటువంటివి ఏవి కూడా అమ్మవారికి కట్టి ఉండవమ్మా, ఊరికే అక్కడ పెట్టిస్తారంతే. అమ్మవారికి కట్టినవి చాలా అపురూపంగా దొరుకుతాయి వేలంలో. మామూలుగా అక్కడ మడతలే ఉంటాయి, మీరు వేలంలో కొనుక్కునేవన్నీ అమ్మవారి చేతిలో పెడతారు, ఇచ్చేస్తారు. రోజుకు 10 మందో 15 మందో ఇస్తూనే ఉంటారు కదా ఇట్లాంటివన్నీ. ఈ వీటికి అమ్మవారికి కట్టేసి ఆ కట్టిన కుట్లు మడతలు కూడా ఉంటాయి. ఒక్కోసారి అమ్మవారికి రాసిన పరిమళాలు కూడా ఉంటాయి ఆ వస్త్రాలకి. అట్లాంటి వాటికి కొంచెం తేడా ఉంది. ఏదైనా వాటిని ఏమంటారంటే నిర్మాల్యము, శేషవస్త్రము అంటారు. మామూలుగా అయితే పూలు వాటన్నిటిని నిర్మాల్యాలు అంటాం, అవి నెత్తిని పెట్టుకుంటాం, అది వీటిని శేషవస్త్రం అంటారు. అంటే అమ్మవారికి ప్రసాదంగా మనకి ఇచ్చింది, అయ్యవారిదైనా సరే ఇచ్చింది అని. మరి ఎందుకు ఇచ్చారమ్మా వాటిని మనకి? పారేయమని ఇచ్చారా? కట్టుకోమనే కదా ఇచ్చారు. పువ్వులు ఇస్తే ఏం చేస్తున్నాం? పెట్టుకుంటాం. చీరిస్తే కట్టుకుంటాం. సింపుల్, పువ్వులు ఇస్తే పెట్టుకున్నాం. అమ్మవారికి వేసినటువంటి అయ్యవారికో వేసిన దండలు మనకి వచ్చినటువంటి వాళ్ళకి, కొంతమందికి ముఖ్య అతిథులకి మెడలో దండలు వేస్తారు, వేస్తున్నారా లేదా? అలాగే పువ్వులు ఇస్తే మనం తలలో పెట్టుకుంటున్నామా లేదా? పూలిస్తే పెట్టుకున్నప్పుడు చీరిస్తే ఏం చేయాలి? కట్టుకోవాలి. కాకపోతే కొన్ని నియమాలు ఉన్నాయి, అది చెప్పేది. ఇప్పుడు ఆ పువ్వులు ఇచ్చి తల్లో పెట్టుకున్నాక దాని కింద పారేసి తొక్కాం కదా మనం, అసలే మామూలుగా పువ్వులు అవి తొక్కం. అందులోనూ అమ్మవారి ప్రసాదం కనుక అయినట్టయితే మరీ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎవరి తొక్కన చోట ఈ కుండీలోనో మొక్కల మొదట్లోనో అది కూడా చెత్త లేకుండా ఉన్నటువంటి చోట వేస్తాం, అంతే కదా. చీర కూడా ఇచ్చినప్పుడు కట్టుకోవాలి, కానీ కట్టుకున్న దాంతో చెడ్డ పనులు చేయకూడదు. ఓహో, సాధారణంగా ఎక్కువ మంది మడి కట్టుకోవడానికి దేవుడి దగ్గర పూజకి వంట చేసేటప్పుడు వాడుతూ ఉంటారు. ఏదో ఏదో మంచి గ్రంథాలు చదువుకోవడానికి అట్లా వాడతారు. అలాగే ఆడవాళ్ళు గనక అయినట్టయితే ఆ నెలసరి సమయంలో అమ్మవారి చీర కట్టుకోకుండా ఉండడం మంచిది. అది కూడా అశుచిగా ఉంటారు. ఆ అశుచిగా ఉన్నప్పుడు కట్టుకోకపోవడం, స్నానం చేయకుండా కట్టుకోవడం చేయకూడదు. స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడు కట్టుకోవచ్చు, తప్పనిసరిగా కట్టుకోవచ్చు. కట్టుకోమనే కదా ఇచ్చారు శేషవస్త్రం. ఉదాహరణ చెప్పాక, పూలిస్తే పెట్టుకున్నట్టే, బొట్టిస్తే పెట్టుకున్నట్టే, చీరిస్తే కట్టుకోండి. కానీ ఆ కట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నవాళ్ళు కనుక అయినట్టయితే రాత్రిళ్ళు కట్టుకోకుండా ఉండడం మంచిది. అర్థమైందనుకో, మంచిది, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అది పాటి ఆ ఒక్కటి పాటించి అటు ఆ నెలసరి సమయంలో కట్టుకోకుండా ఉంటే అమ్మవారి కట్టుకోవచ్చు. ప్రసాదం కదమ్మా అమ్మవారి ప్రసాదం, ప్రసాదం ఇస్తే నోట్లో వేసుకుని తింటున్నామా లేదా? అట్లాగే దీన్ని కూడా కట్టుకోవాలి. అసలు ఇంకోటి, ఎంత మనకి నచ్చని రంగు ఖరీదు లేనిది చవకబారిది ఇచ్చినా అమ్మవారి ప్రసాదం గనక తప్పనిసరిగా కట్టుకుని తీరాలి. మానకూడదు, తప్పనిసరిగా కట్టుకోవాలి, లేకపోతే అమ్మవారి ప్రసాదాన్ని మనం తిరస్కరించినట్టు. కట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయలు కానీ దండ కానీ మనం దేవాలయాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ నిమ్మకాయలు మళ్ళీ తీసుకెళ్లి పూజా మందిరంలో పెట్టుకోవచ్చమ్మా? వాటిని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు ఆ నిమ్మకాయలు తెచ్చేది 2 రకాలుగా ఉంటాయి మళ్ళీ అవి కూడా. అంటే ఒక్కడ చెప్పడానికి ఉండదు ఎన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయో చూడండి. ఇప్పుడు శాకంబరి అవతారం వేసినప్పుడు అమ్మవారి మెడలో దండలుగా నిమ్మకాయ దండలు వేస్తారు. అటువంటి నిమ్మకాయ దండిస్తే హాయిగా తెచ్చుకుని దాన్ని రసం చేసుకుని తాగొచ్చు, లేదా దేంట్లోనా తినే పదార్థంలో ఆ రసం పిండుకోవచ్చు, తప్పనిసరిగా వాడుకోవచ్చు. అట్లా కాకుండా మనకేదో కావాలి అనేవి మనం నిమ్మకాయలు ఇస్తే తీసుకుని వెళ్ళి వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి మంత్రించి ఇచ్చారనుకోండి, అది దేవుడి దగ్గర పెట్టుకోవాలి.
అట్లా కాకుండా ప్రసాదంగా ఇచ్చింది మనం తీసుకుని వాడచ్చు. కొబ్బరికాయ ఇస్తే మన కొబ్బరికాయ ముక్క తెచ్చుకుని తినటల్లా, అట్లాగే నిమ్మకాయ ఇస్తే కూడా దాన్ని వాడుకోవచ్చు ప్రసాదంగా ఇస్తే. లేదు మనం నిమ్మకాయ మాత్రం ప్రధానంగా పూజ చేయించేదో దిష్టికి వాటికి అని చేయిస్తూ ఉంటారే, అట్లాంటిది మాత్రం తెచ్చి గుమ్మానికి కట్టుకోమని వాళ్ళే చెప్తారు. గుమ్మానికి కట్టుకోవాలో దేవుడి దగ్గర పెట్టుకోవాలో అవి చెయ్యాలి. వీళ్ళది హాయిగా మనం అనుభవించడానికి అమ్మవారు ఇచ్చినవి అవి అంతే. దండిచ్చినా కూడా అంతే కదమ్మా, వాహనానికి వేసుకుంటూ ఉంటాం మనం సాధారణ. వాహనానికి వేస్తే అంత మంచిదా, చెత్త చెదారం పడిపోతూ ఉంటుంది. గుమ్మానికి కట్టుకోవచ్చు, మన మెడలో వేసుకోవచ్చు, మెడలో ఉంచుకోలేకపోతాం కదా, అది ఉంచుకోలేము అదే అంటున్నాను. అందుకని గుమ్మానికి కట్టండి, గుమ్మం కూడా మహాలక్ష్మితో సమానమే కదా, కట్టండి. బండి మీద కూడా చాలా మంది కార్లకు కూడా వేస్తుంటారు, కానీ ఏం జరుగుతుందంటే దానివల్ల వేసంకాలం పర్వాలేదుగా, వర్షాకాలంలో బురద పడి అది పడి ఇది పడితే ఉంటాయి, అట్లా లేని సమయంలో పర్వాలేదు, కానీ అది అంత శ్రేయస్కరం కాదనిపిస్తుంది. నాకైతే అంత శ్రేయస్కరం కాదనిపిస్తుంది, వ్యక్తిగతం, నా వ్యక్తిగత అభిప్రాయం. తర్వాత నిమ్మకాయలు కానీ దండ కానీ మనం దేవాలయాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ నిమ్మకాయలు మళ్ళీ తీసుకెళ్లి పూజా మందిరంలో పెట్టుకోవచ్చమ్మా, వాటిని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు ఆ నిమ్మకాయలు తెచ్చేది రెండు మూడు రకాలుగా ఉంటాయి మళ్ళీ అవి కూడా, అంటే ఒక్కడ చెప్పడానికి ఉండదు ఎన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయో చూడండి. ఇప్పుడు శాకంబరి అవతారం వేసినప్పుడు అమ్మవారి మెళ్ళలో దండలుగా నిమ్మకాయ దండలు వేస్తారు, అటువంటి నిమ్మకాయ దండిస్తే హాయిగా తెచ్చుకున్న దాన్ని రసం చేసుకుని తాగొచ్చు, లేదా దేంట్లోన తినే పదార్థంలో ఆ రసం పిండుకోవచ్చు, తప్పనిసరిగా వాడుకోవచ్చు. అట్లా కాకుండా మనకేదో కావాలి అని మనం నిమ్మకాయలు ఇస్తే తీసుకుని వెళ్ళి వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి మంత్రించి ఇచ్చారనుకోండి, అది దేవుడి దగ్గర పెట్టుకోవాలి. అట్లా కాకుండా ప్రసాదంగా ఇచ్చింది మనం తీసుకుని వాడచ్చు. కొబ్బరికాయ ఇస్తే మన కొబ్బరికాయ ముక్క తెచ్చుకుని తినటల్లా, అట్లాగే నిమ్మకాయ ఇస్తే కూడా దాన్ని వాడుకోవచ్చు ప్రసాదంగా ఇస్తే. లేదు మనం నిమ్మకాయ మాత్రం ప్రధానంగా పూజ చేయించేదో దిష్టికి వాటికి అని చేయిస్తూ ఉంటారే, అట్లాంటిది మాత్రం తెచ్చి గుమ్మానికి కట్టుకోమని వాళ్ళే చెప్తారు. గుమ్మానికి కట్టుకోవాలో దేవుడి దగ్గర పెట్టుకోవాలో అవి చెయ్యాలి. వీళ్ళది హాయిగా మనం అనుభవించడానికి అమ్మవారు ఇచ్చినవి అవి అంతే. దండిచ్చినా కూడా అంతే కదమ్మా, వాహనానికి వేసుకుంటూ ఉంటాం మనం సాధారణ. వాహనానికి వేస్తే అంత మంచిదా, చెత్త చెదారం పడిపోతూ ఉంటుంది. గుమ్మానికి కట్టుకోవచ్చు, మన మెడలో వేసుకోవచ్చు, మెడలో ఉంచుకోలేకపోతాం కదా, అది ఉంచుకోలేము అదే అంటున్నాను. అందుకని గుమ్మానికి కట్టండి, గుమ్మం కూడా మహాలక్ష్మితో సమానమే కదా, కట్టండి. బండి మీద కూడా చాలా మంది కార్లకు కూడా వేస్తుంటారు, కానీ ఏం జరుగుతుందంటే దానివల్ల వేసంకాలం పర్వాలేదుగా, వర్షాకాలంలో బురద పడి అది పడి ఇది పడితే ఉంటాయి, అట్లా లేని సమయంలో పర్వాలేదు, కానీ అది అంత శ్రేయస్కరం కాదనిపిస్తుంది. నాకైతే అంత శ్రేయస్కరం కాదనిపిస్తుంది, వ్యక్తిగతం, నా వ్యక్తిగత అభిప్రాయం. గుమ్మానికి పెట్టమంటారు తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే.